ఇది అనుభవానికి రావాలి. అనుభవానికి రావడానికి ఈ జన్మ కాదు, అదృష్టంతో ఎవరికో కలుగుతుంది. మళ్ళాంటి వాళ్ళకి కొన్ని జన్మలు వెళదాం, తొందర ఏమి లేదు. ఇవాళ ఆ మార్గంలో ఉంటే చాలు, దాన్ని వదలకుండా ఉంటే చాలు. ఇంచేత స్వామి మొట్టమొదట ఎక్కడ ప్రారంభించాడు, ఉపదేశానికి ప్రారంభించాడు. ముందు నీకు ఇవాళ అనుభవానికి వచ్చేది ఏంటంటే లాభం వస్తావనం. ఆత్మ 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 అంటే ఏంటి లాభం అండి? ఏమైనా ఎవరైనా చూశారా, మీ అప్పలకి ఎవరు చూశారా, మరొకరు చూశారా అని అడుగుతారనుకోండి, ఏం బెంగపడకండి, చూడలేదు అని చెప్పండి, ఏం భయం అక్కర్లేదు. ఎవరో మహాపురుషులు కోటికో 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 ఒక్కడు చూస్తాడు తప్ప చూసిన వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. కానీ తెలియాలి ముందు. ఈ తెలివితో బయలుదేరితే కానీ మానవ జీవితమే వ్యర్థం. అందుకని మొట్టమొదటి స్వామి ఉపదేశం చేశాడు. చేసి దేహము దేహి, శరీరము శరీరి, ముందు మాటలు నేర్పాడు. రెండు మాటలు మాటలు నేర్చుకో. ఈ రెండింటికి ఉండేటువంటి సంబంధం చెబుతాను విను. ఏమిటో ఆ సంబంధం అంటే, ఎప్పుడు నశించనిది ఒకటి, ఎప్పుడు నశించేది ఒకటి అన్నాడు. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం కతం. ఇది లోపలిది, బయటిది అంతవంత ఇమే దేహా. ఇది రెండోది. రెండు శ్లోకాలు చెప్పేశాడు సంగ్రహంగాను, చాలా అతి సులభంగా చెప్పాడు స్వామి. ఎంత సులభం ఉండి వేదాంతం మనకు భగవద్గీత నేర్చుకుంటే ఉపనిషత్తులు గట్రా వద్దు, అవన్నీ చాలా కష్టం. ఈ తత్వం వేదాంతం ఉండాలి, దీనికి అక్కర్లేదు ఏమి, మనకి తెలిసే భాషలో చెబుతున్నాడు. అయ్యా అవినాశితు తద్విద్ధి, అది తత్ అన్నాడు దానిని. అది అదంటే ఏమిటి? ఇది కానిది. ఇప్పుడు మీకు మాటలు ఉన్నాయి, సంస్కృతంలో ఉన్నాయి, ఇంగ్లీషులో అక్కడ ఉన్నాయి. ఇదంటే ఏది? నీకు ఎక్కడైనా కంటికి కనిపించేది ఇది, కంటికి కనిపించనిది అది. దాని పేరు తత్. కాబట్టి భగవంతుడికి ఏం పేరు అయ్యాడంటే భగవద్గీత మూడు పేర్లు పెట్టింది. ఓం తత్ సత్. ఆయన పేరు ఓం తత్ సత్. తత్ అంటే అది, సత్ అంటే ఏమనాలండి దాన్ని, ఉన్నదను, ఏం నష్టం లేదు, ఉన్నది, దాని పేరు ఉన్నది. అది ఇంతేంటి పేర్లు, అది ఉన్నది ఓం, ఇవి భగవంతుడికి పేర్లు. అటువంటి ఆ సత్ అనేటువంటి ఒక వస్తువును తత్, అది ఆ తత్ అవినాశి, అది నశించనిది. అలాగా నశించదా, మరి పోతుందా? అంతవంత ఇమే దేహాహ. ఇమే ఇక్కడ మళ్ళీ పదం ఉంది చూసుకోండి, అక్కడ తత్ ఉంది, ఇక్కడ ఇమే ఉంది. ఇమే అంటే ఇవి, ఇవి పోతాయి, అది పోదు. ఇంతే గుర్తు మరేం లేదన్నాడు. ఇదని నువ్వు దేనన్నా పోతుంది, అది అని నువ్వు దేనన్నా పోదు. ఎంత అందంగా చెప్పేసి పెడుతుంది. అవినాశితు తత్ అంతవంత ఇమే. ఓహో ఇదంతా మరే పెద్ద కష్టం అక్కర్లేదు, శాస్త్రం అక్కర్లేదు, దీనికి మనం చూసేసుకోవచ్చు. ఇదే ఎప్పుడైనా కనిపించేలా అనిపించింది దానికి ఉండదు అని వెంటనే గుర్తుపెట్టేసుకో. నీకు కనపడలేదా ఎక్కడ ఎవరికి ఎప్పుడూనో ఉంటుందని గుర్తుపెట్టుకో. ఇది నియమం ముందు. అవినాశితు తద్విద్ధి, అదేమిటండి, అది ఎప్పుడు నశించదా? ఎందుకు నశించదండి అంటే, వారి నాకు ఈ సైన్స్ అది తెలియదు కానీ సంస్కృతంలో ఉండే అందాన్ని బట్టి మనవి చేస్తాను, శాస్త్ర పద్ధతిలో మనవి చేస్తాను. అది చాలా సూక్ష్మమైనది, అది విభువైనది, అంతటా వ్యాపించి ఉంటుంది, చాలా సూక్ష్మం. ఎంత సూక్ష్మం అంటే, దానికంటే మరి సూక్ష్మమైనది ఈ లోకములో లేనంత కట్ట కడపటి సూక్ష్మమైన పదార్థము ఆత్మ. ఆ ఆత్మ అనే వస్తువుని నాశనం చెయ్యాలి అంటే, ఏ వస్తువుని ఎవరు నాశనం చేసినా, దేనితో నాశనం చేసినా, ఆ నాశనము చేయబడే దాని లోపలికి ఇది చొరబారితే కానీ దానిని నాశనం చేయలేదు. మనకి మామూలుగా తెలిసిన మనకి తరగాలంటే కత్తిపీట కానీ కత్తి కానీ మరొకటి కానీ అది దానిలోకి దూరాలి. కాబట్టి ఏదైనా లోపలికి వెళితే కానీ పోదు. అయితే ఆ లోపలికి దూరదు కనుక దాని అది అన్నిటికంటే సూక్ష్మమైనది కనుక దానిలో ఏదీ ప్రవేశించలేదు కనుక, నిప్పు ప్రవేశించలేదు, గాలి ప్రవేశించలేదు దాని లోపలికి, దాని లోపలికి ఏదీ చేరలేదు కనుక, నాశనము చేసే పదార్థంలో నీకు లోకంలో ఉన్నది ఏమిటి? నిప్పు ఉంది, కత్తి ఉంది, ఏదో గాలి ఉంది, ఎండ ఉంది, ఏమీ చేయవు. అచ్చేద్య అదాహ్య అశోష్య అక్లేద్య. నీరుతో నానబెట్టాలంటే ఏమిటవాలి, ఆ నీరు దాని లోపలికి చొరబారి ఆ దారములను బాగా నానబెట్టి దానిలో ఉన్న పరమాణువులన్నీ నాని చివికిపోయి ఒక పరమాణువుకు ఒక పరమాణువుకు ఎడము చేసి ఆ మధ్యలో నీరు దూరి వాటిని విశ్లేషణము చేస్తే అది అంతమవుతోంది. ఎండేమి చేస్తోంది? అగ్ని ఏం చేస్తుంది? అగ్ని లోపలికి వెళ్ళి ఆ పరమాణువుల మధ్యని తాను ప్రవేశించి ఆ పరమాణువులను ఒకదానిని ఒకదానికి ఎడము చేసి వాటికి పరస్పరం ఉండే సంబంధమును తగ్గొట్టినందువల్ల ఆ వస్తువు నాశనమవుతుంది. కత్తి ఏమి చేస్తోంది? దాని లోపలికి వెళ్ళి ఆ లోపలున్న వాటిని విడదీసినందువల్ల ఆ పదార్థం నాశనమవుతుంది.
కాబట్టి ఏది నీకు కత్తి కాని లేదు అగ్ని కాని వాయువు కాని జలము కాని ఏది నాశనము చేస్తుందని నువ్వు లోకంలో అనుకుంటున్నావో అవన్నీ ఎందుకు నాశనం చేస్తున్నాయి? దాని లోపలికి దూరగలవు కనుక. ఈ ఆత్మ లోపలికి దూరగల శక్తి దేనికి లేదు. అంటే అవినాశి అని చెప్పాడండి. చాలా అందమైన ఒక శ్లోకం అది. అవినాశి తద్విద్ధి ఏన సర్వమిదం తతం. అది దానికి కారణం. ఎందుకు అవినాశి అంటే వెంటనే కారణం చెప్తాడు గీతాచార్యుడు ఎంత లాజికల్ గాను. ఏన సర్వం ఇదం తతం. ఇదం అంటే ఇది. నీకు కనపడే ప్రతి వస్తువు ఏది కాని ఆ ప్రతి వస్తువు లోపల అది వ్యాపించి ఉన్నది. అంటే దాని లోపల మరి వ్యాపించేది ఏది లేదు. కాబట్టి ఏది దానిని వినాశం చేయలేదు. లోపలికి ఎందుకండి దూరడం? ఏమీ సందేహం కలిగింది పెద్దలకి, పాపం ప్రశ్నలు ఏమీ వేసుకున్నారు. లోపలికి ఎందుకు దూరడం? చంపడానికి, బదలు చేయడానికి. కుండ పెట్టాం, ఒక రాయి తెచ్చి పట్టు నెత్తేశాం, బదులైపోయింది కదా. లోపలికి దూరం కాదు రాయి. సమ్మెతో కుట్టాం, పగిలిపోయింది కాదా? ఇటు లోపలికి దూరిందా అంటే అది కాదు. అందమైన ప్రశ్న వేశావు. ఇలా జాగ్రత్తగా కుండ పెట్టి, కుండ మీద ఆ గట్టి బరువు ఏమిటో ఉంటుంది, దానికి తగలకుండా మెల్లిగా దాని పక్కన దాని మీద పెట్టి బద్దలవుతుందా? బద్దలవు. మరి ఎప్పుడు బద్దలవుతుంది? ఇలా ఎత్తి ఇలా కొడితే ఈ ఎత్తి కొట్టడంలో ఊపులో వచ్చిన గాలి దీని లోపలికి దూరి ఆ లోపల ఉన్న పరమాణువులను విశ్లేషణము చేయడం చేసి శిథిలమైంది. కానీ కేవలం ఈ బరువైన పదార్థం వల్ల శిథిలమో లేదు. కాబట్టి ఏది దేనిని లోపలికి దూరకుండా నాశనము చేయదు. ఇది సిద్ధాంతం. ఆత్మ అతి సూక్ష్మము కనుక దానిలోనికి ఏది దూరలేదు కనుక ఏది ప్రవేశించడానికి వీలు కానిది, అన్నిటిలోనూ తాను ప్రవేశించేది అయిన ఆత్మను ఏది నాశనం చేయలేదు. వినాశమవ్యయస్య నకశ్చిత్ కర్తుమర్హతి. ఇది మొదటి రోజు జ్ఞాపకం పెట్టుకో. ఇంకా దీని సంగతి చెప్తాను రా. ఇది లోపలికి వెళ్ళిపోయింది, ఎప్పుడు ఉంటుంది? కాబట్టి నేను ఎప్పుడూ ఉంటుంది. ధైర్యం ఇచ్చేసాడమ్మయ్యా, చచ్చిపోం. మా వాళ్ళు చచ్చిపోరు, నేను చచ్చిపోను తెలిసింది అర్జునుడికి. కానీ పోతోందే బెంగ, పోయేది ఏమిటో చెబుతాను. అంతవంత ఇమే దేహా. ఇవి ఇమే, ఇవి ఇవనగానే నీ కంటి చేత చూడటానికి గ్రహించటానికి వీలైనవి. వీటి పేరు దేహ. దేహం అంటే ఏమిటి? పెరుగున్నది. ఏది పెరిగిందో అది తరుగుతుంది. ఇది నియమం. పెరిగిందంటే తరిగింది అన్నమాట. మనమేమంటే డబ్బు పెరిగినప్పుడు పొంగిపోతాం, తరిగితే దాని లక్షణం గుర్తించాం. అయ్యో పోయిందండి, పోయిందండి. ఎలా వచ్చిందిరా అది ఆలోచిస్తే ఆ వచ్చినట్టే పోయింది అని వెంటనే తెలుస్తుంది. కానీ అది పోతుందని తెలియదు కనుక పెరిగినది తరుగుతుంది. ఇది అయితే లోపల ఒక వస్తువు ఎందుకు వచ్చింది? ఈ దేహానికి అలాగే పోవడానికి వచ్చింది. ఎందుకు రావాలి? దానికోసం అది రాలేదు పాపం. దానికి ఏమి పర్పస్ లేదు. నిత్యస్య లోపల ఒకటి ఉంది, దాని పని మీద ఇది వచ్చి దానితో కలిసింది. లోపల ఏముంది? ఆత్మ. ఆ లోపల ఉన్నటువంటి నిత్యమైన ఒక ఆత్మ వస్తువు ఉన్నది, దాని కొరకు ఇది దానితో చేరింది. మళ్ళీ ఆ ప్రయోజనం అయిపోగానే ఇది దాన్ని వదిలేస్తుంది. దీనికి దానికి ఉన్న సంబంధం ఒక పర్పస్, ఒక ప్రయోజనం వల్ల కలిసేది. ఈ అంతవంత పోతాయి. కాబట్టి శరీరం అనేది ఇప్పుడు నశిస్తుంది, ఆత్మ అనేది ఇప్పుడు నశించదు. ఇదిగో ఇది నీకు. ఎందుచేత? ఇది పెరిగేది తరిగేది కనుక నశిస్తుంది. అది సూక్ష్మాతి సూక్ష్మము కనుక ఏది దానిని నశింపచేయడానికి లోన ప్రవేశించలేదు కనుక, అన్నిటిలోనూ తాను ప్రవేశించగలవి కానీ తన లోపల ప్రవేశించగలిగిన పదార్థమే లోకంలో లేదు కనుక అది నశించదు. ఇది కారణం ఆత్మకి దేహానికి స్వరూపం. మరొకటి చెబుతున్నాడు కాక. మరొక మాట ఏమిటంటే, ఈ శరీరం ఒక వస్త్రం లాంటిదని అందమైన దృష్టాంతం మనకు బోధపడ్డాయని చెప్పేశాడు. చాలా తేలిగ్గా ఉంటుంది ఆ శ్లోకం చదివితే కానీ బోధపడదు. మనకి తెలుసు ఏమిటి బట్టలు లాంటిదండి, వస్త్రం బట్టలు తీసి పారేస్తున్నాం కదా. అలాగే వాళ్ళు ఉపదేశించడానికి ఎవరికైనా ఆపద కలిగినప్పుడు వెళ్ళి శ్లోకాలు ఉపదేశం చేయొచ్చు. కానీ మనకు వచ్చినప్పుడు తెలియదు శరీరం బట్టలాగా ఎంత ఏడుస్తాము. కాబట్టి వేదాంతం చెబుతున్నాను అనుకోకండి. నాకు తెలిసి చెప్పింది కాదు, అనుభవించి చెప్పింది కాదు. అందులో ఉన్న మాటలు మీకు మనవి చేస్తున్నాను. మీరు ఎవరైనా అనుభవించగలిగితే అదృష్టవంతుడు. ముందు విందాం, తెలుసుకుందాం. ఎందుకంటే ఇది కేవలం ఉపదేశజన్య జ్ఞానం, అనుభవజన్య జ్ఞానం. కొంతకాలానికి ఎవరి మట్టికి వారికి భగవద్ అనుగ్రహం వల్ల కలగాలి. అంతే తప్ప పైకి మాటల వల్ల కలిగేది కాదది. బయటి మాటల వలన తెలుస్తుంది. ఆ భగవద్ అనుగ్రహం చేత అది ఫలించి అనుభవానికి వస్తుంది. ఆ అనుభవానికి వచ్చినటువంటి వాడు ఎవడో ధన్యుడు, ఎక్కడో ఉంటాడు. అయితే ఇప్పుడు రెండోది చెప్తున్నాడు. చిన్నప్పుడు పుడతారు పిల్లలు, చిన్న పిల్లలు పుడతాడు. ఎన్ని పాములు ఉన్నాడో చూపిస్తాం, అలా పెరుగుతూ ఉంటాడు. మొట్టమొదటి ఏమొచ్చింది? శరీరం. చిన్న శరీరం పెరిగింది పెరిగింది పెరిగింది.
ఎప్పుడు ఏడవం మనం. ఏడిచామా, అరే నేను మా అబ్బాయి ఇంతవాళ్ళు అంతవాడు అయిపోయినట్టు అని ఏడవం. ఇంతవాళ్ళు ఇలా పెరిగిపోయిందో అది ఏడవం. అయ్యో ఆగిపోతున్నాడు అని ఏడవం. పెరిగితే సంతోషిస్తాం, పెరిగాడు పెరిగాడు పెరిగాడు. కాబట్టి దేహి నోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా. ఈ మూడింటికి నీకు ఎప్పుడూ విచారం లేదు. కౌమారం యౌవనం జర బాల్యం, ఓహో బాబు ఎంత బాగా ఆడుకుంటున్నాడు, ఎంత అందంగా ఆడుకుంటున్నాడు, పొంగిపోతాం. యౌవనం, ఓహ్ ఏమి విషయభోగములు, ఎంతమంది స్త్రీలు, ఎంతమంది భార్యలు, ఎన్ని అనుభవాలు, ఓహ్ యౌవనం బాగుంది. జర ఏం చేయనండి, ఏదో ముసలివాడిని అయిపోయినాను, ఇలా ఉన్నానండి. అది కూడా వదలం, వదిలేదామన్న కోరిక కలగదు. ఉంది ఏదో ఎలాగైనా పడుంటే కొంతకాలం సుఖంగా ఉందామనిపిస్తుంది. ఈ మూడింటికి నీకు శోకం రాలేదు. ఎందుకు శోకం వచ్చింది? నాలుగో దాని దగ్గర కూర్చొని నీకు శోకం వస్తుంది. ఏమిటొస్తుంది? దేహాంతర ప్రాప్తి. మరణం అనడు కృష్ణ భగవానుడు, జ్ఞాపకం పెట్టుకోండి. నాలుగవ దాని అవస్థ మరణము కాదు. మొదటిది కౌమారం, రెండవది యౌవనం, నాలుగవది జర. దేనికి? ఈ దేహమునకు కలిగితే వాణ్ణే ఉంటున్నారు లోపల ఉన్నవాణ్ణి, బాలుడు. రెండవ పేరు యువకుడు. నాలుగవది ముసలివాడు, వృద్ధుడు. ఎవడి అంటున్నా డూ డూ ఎవడు వాడు? వృద్ధ ఏది? శరీరం. ఈ రెండు కలిసిపోతాయి, రెండు వెళ్ళ తీసుకుంటూ ఉండాలి ప్రతి చోట. బాలుడు అనగానే బాల్యము కలవాడు, యవ్వనము కలవాడు, వార్ధక్యము కలవాడు. ఈ రెండు కలిపేసి మనం మాట్లాడుకోవడం మనం కన్ఫ్యూజ్ అయిపోయి ఏదో తెలియకపోతుంది. ఒకటి నువ్వు ఎప్పుడు బాలుడుగా ఉన్నావా? ఉన్నాను. యువకుడుగా ఉన్నావా? ఉన్నాను. వృద్ధుడివి? అవును. బాధపడ్డావా? లేదు. మరొక దేహం పొందేవు? అంతే అన్నాడు. అక్కడ దాపరం. మరొక దేహం పొందేవుట? చచ్చిపోయినా వనదండి స్వామి, ఏమందంగా ఇలాగు ఏదో ఇంగ్లీషు ఉపమితమనేది ఉంటారు. అందంగా మాటలతోటి మనసు క్షోభపడకుండా చెప్పే పద్ధతి ఒకటి ఉంది ఇంగ్లీషు భాషలో. మనకి అదే దానినే మనసు క్షోభపడేలా చెప్తే అశ్లీలం అంటారు. ఆ అశ్లీలంగా చెప్పడు. దేహాంతర ప్రాప్తి. ఈ శరీరం వదిలేసి అబ్బాయి ముసలి శరీరం అయి నీకెందుకు, నీకు మంచి శరీరం లభిస్తానంటే మనందరం ఒప్పుగా ఉండి కార్యకల్ప చికిత్స చేయించుకోలేదు ఎంతమందినూ. కాబట్టి మన్నే స్వామి మనకి స్పష్టంగా చెప్పేసి చెప్పకుండా తీసుకుపోతున్నాడు. కానీ ఆయన స్పష్టంగా మనకి చెప్పి మనం ఈ బల్బు తెస్తున్నాం, ఆ బల్బు కొన్నప్పుడు పోతుందని మనకు తెలుసును. ఎప్పుడు కాలిపోతుందో తెలియదు. 100 వాట్స్ బల్బు తెచ్చిపెట్టాం, కాలిపోయింది. ఓ స్పేర్ బల్బు కూడా తెచ్చి పెట్టుకుంటాం ఇంట్లో. తెచ్చి పెట్టుకొని ఎప్పుడు కాలిపోయినప్పుడు అంటే స్పేర్ బల్బు ఉందిరా, ఉందిరా పెట్టే తీసేసాము. బల్బును విచారించకుండా ఒకరు పారేశాం. ఈ బల్బుకి మాత్రం పెద్ద ప్రమాదం వచ్చింది, ఈ స్పేర్ బల్బు లేదు. అది మళ్ళీ భగవంతుడు ఎక్కడ పెడతాడో ఎలా పెడతాడో తెలియదు మనకి. ఇంకా ఏమైపోయింది? ఇది పాడైపోయేది. కానీ ఆయన అంటాడు దీనికి ఇంత గాఫలం ఏమిటి? నీ బల్బుకి ఎలా విచారించలేదు, దీని గురించి అలాగే విచారించకు పెద్ద బంద్ ఏమిటి? నీ బట్టలని గురించి ఎలా విచారించలేదు, అలాగే విచారించడం ఎందుకు గాఫల ఏమిటి? ఇంకా అదేమిటండి, ఎలాగే బాధపడకుండా ఉంటాం. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి మరోపరాణి. బట్టలు మాసిపోతే తీసి పారేస్తున్నావు, చిరిగిపోతే తీసి పారేస్తున్నావు, విచారిస్తున్నావా? లేదు. మరి దీనికి మాత్రం ఎందుకు విచారం? అందుకు అక్కడే ఉంది దర్శన కృష్ణ. జీర్ణాని అన్నావా? వాసాంసి జీర్ణాని. జీర్ణాని అంటే శిథిలమైపోయిన వస్త్రములను విడిచిపెడుతున్నాం. శిథిలం కాదు, ఇంకా దృఢంగా ఉన్నాను నేను, ఇంకా బాగా పనిచేయగలం, మంచి బాగా ఆహారం తీసుకోగలం, పుష్టిగా ఉన్నాం, జీర్ణం కాలేదు, ఇప్పుడు పోయింది శరీరం. పోతే ఎడవద్దు, జీర్ణమైతే ఎడవాలి, కానీ జీర్ణం కాకుండా ఎడవలేదే. వాసాంశి జీర్ణాన్ని అయితే వదిలేస్తాం. మరి జీర్ణం కాకుండా బాబు 30 ఏళ్ళ వాడు తెచ్చిపోతున్నాడు, 40 ఏళ్ళ వాడు పోతున్నాడు. తప్పు కదా, అది బాధ కదా? అది అక్కడే చెప్తాను. జీర్ణం అంటే ఏమిటి? బట్ట బాగా వాడితే ఉపభుక్తమైపోతుంది, నీ చేత బాగా అనుభవింపబడితే దాన్ని జీర్ణం అంటావు. బాగా డబ్బున్న వారు ఉంటారు, ఆ డబ్బున్న వారికి ఈ పాలిస్టర్లు అవి కొత్త కొత్తగా వస్తున్నాయే అవి అన్నాళ్ళకి చిరగవు. చిరక్కపోతే పాపం వాళ్ళు ఏమిటి చేస్తారు? కొసలలా కట్టుకోలేరు. వాళ్ళకి డబ్బు ఉంది, కొత్త బట్టలు బోలుడు ఉంటాయి. కాస్త ఉండగానే స్టీల్ గిన్నెల వాడుకో 10 మనుషులకు ఇచ్చేస్తారు. ఏమయ్యా, అదే మనలాంటి సామాన్యులు అయితే మరో కొన్నాళ్ళు కొట్టుకుంటాం. పాపం మరీ డబ్బు లేని వాళ్ళైతే ఇంకా కొట్టుకుంటారు. ఏమిటి కారణం? వారికి జీర్ణం కాలేదా? కాలేదు. వీరికి జీర్ణం అయిందా? వీరికి అయింది. ఏమి కారణం? వీరికి జీర్ణం అవ్వలేదు, వీరికి అయింది. అంటే వీరి చేత అనుభవింపబడదగిన యోగ్యత దానికి పోయింది, వారి చేత అనుభవింపబడదగిన యోగ్యత దానికి ఉంది. కాబట్టి పని మనిషి కట్టుకుందికి ఇంకా ఆ బట్టకి యోగ్యత ఉంది. ఈ ఇల్లాలకి
ఆ బట్ట కట్టుకునే అవసరం లేదు, యోగ్యత లేదు. అంటే దాన్ని కట్టుకునే అవసరం ఉండటం, అవసరం ఉండకపోవటం. అవసరము లేకపోవుట జీర్ణమగుట, అవసరముండుట బాగుండుట. లోపలింది ఆత్మ. ఈ ఆత్మకి ఒక అవసరం మీద వచ్చింది శరీరం, అవసరం అయిపోయింది. మంచి పాలిస్టర్ డబ్బున్న వారు అమ్మాయి గబగబో తీరు మార్చి పారేస్తోంది. అలాగే ఒక మహాపురుషుడు ఉంటాడు, వాడు శరీరాలు మారుస్తూ ఉంటాడు, వాడికి ఏమిటి అతివేగం వెళ్ళిపోతూ ఉంటాడు, మంచి మీదకి లెవెల్స్ పెరిగిపోతున్నాడు, శరీరం వదిలేస్తాడు, కర్మ అయిపోతుంది. కాబట్టి వాడికి ఒక 10 ఏళ్ళు ఉండగలిగిన కర్మతో వస్తాడు, కర్మ అయిపోతుంది, వెళ్ళిపోతాడు. వాడికి జీర్ణమే ఆ శరీరం. జీర్ణం అంటే ముసలిగా అయిపోయింది, బయట జీర్ణం కాదు. జీర్ణం జీర్ణం అంటే శిథిలమగుట. ఇది దేనికి శిథిలమగుట? లోపలున్న ఆత్మ అనుభవించటకు అవసరము తీరిపోవుట. కాబట్టి లోపలున్న ఆత్మకు అనుభవించవలసిన అవసరం తీరిపోగానే ఏమిటవుతుంది? మరో కొత్త దానికి కొత్త బట్ట కట్టుకుంటావు. కానీ ఎంత కొత్తదైనా ఈ మంచిది ఎదిరిసి కొత్త దానికి వెళ్ళాలని ఎవరికైనా ఉంటుందండి? ఇక్కడ మంచి దృఢంగా ఉన్నాం, మంచి పాతికలు 30 ఏళ్ళ వయసులో ఉన్న కొత్తదానికి వెళ్ళాలంటే అబ్బాయి మీ ఇల్లంతా పడిపోతుంది రా, కొత్తగా జైలు కట్టించాము సెంట్రల్ జైలు, నీకు రూమ్ ఇస్తాం రమ్మని వెళ్ళిన తీసుకెళ్తే వెళ్తాడండి, మీ ఇల్లు పడిపోతుందని వెళ్ళడు కదా. అబ్బాయి నీ బట్ట చిరిగిపోయింది, మంచి కొత్తగా అడ్వాన్స్ సంచులు నేయించాం, మంచి దళసరిగా ఉంటుంది, కట్టేసుకో అంటే ఎవరైనా కట్టుకుంటాడండి కట్టుకోడే. కాబట్టి ఏమిటండి జీర్ణమైపోయిందని ఏదో పనికిరమాల ఇందాలో పెట్టేస్తా, ఎక్కడ పెడతాడో తెలియదు కదా, ఎలా పెడతాం అంటే అవి నవాని దేహీ అవి. ఇప్పుడు ఎందుకు భాష్యకారులు అర్థం రాశారు చాలా అందంగా జ్ఞాపకం పెట్టుకోండి. నువ్వు ఈ శరీరంలో ఉన్నప్పుడు ఇంతకంటే యోగ్యమైనటువంటి శరీరముతో వ్యవహరించవలసిన పద్ధతిలో వ్యవహరించి జ్ఞానము కలిగి ఆచరిస్తే ఇంతకంటే కళ్యాణతమైన శరీరమును పొందుతావు. కాబట్టి ఆ వచ్చే శరీరం కొత్త శరీరం, మంచి శరీరం, ఫ్రెష్. ఇంతకంటే మంచి శరీరం వెళ్తావు, కానీ చెడు శరీరానికి వెళ్ళవు. కాబట్టి మరొక శరీరం ఎలాంటిది అంటే ఇంతకంటే మంచిది, దానిలో నిన్ను ప్రవేశపెడతాడు. మరి ఇక్కడ చేసిన పనులు చెడ్డవి చేస్తే నేను అడగకుండా జైల్లో పెట్టి లేదు మనుషుల్ని పెట్టేస్తారు, దానికేమిటి? నేను అడిగితే రానంటే ఒక అడగకుండా తీసుకుపోతాడు. అలాగే స్వామి ఏం చేస్తాడు? మంచి శరీరంలోనే ప్రవేశపెడతాడు, ఎప్పుడు నీవు చేసిన పనులను బట్టి. అందుచేత నీకు శరీరం పోవడం అనే దానికి బెంగ పెట్టుకోకు. శరీరం ఎప్పుడూ మంచిదానికి, మంచిదానికి వెళ్ళడానికే ఈ శరీరం ఇచ్చాడు సర్వేశ్వరుడు. వచ్చే శరీరం నీ చేతిలో ఉంది, ఇది ఎక్కడో లేదు, హఠాత్తుగా అనుకోకుండా రాలేదు, నువ్వే తెచ్చుకుంటున్నావు నీ శరీరాన్ని. ఎలాంటి నీకు భవిష్యత్తు శరీరం కావాలో నువ్వు ఇప్పుడే డిసైడ్ చేసుకో. మంచి శరీరం కావాలా? మంచి జ్ఞానంతో మంచి ప్రవర్తన కలిగేదా? నీకు మంచి శరీరం వస్తుంది. రజస్తమగుణము తగ్గి సత్వగుణము కలిగిందా? మంచి శరీరం వస్తుంది. చనిపోయే సమయానికి సత్వగుణం ఉద్బుద్ధమై జీవుడు లేచాడా? మంచి శరీరం వస్తుంది. ఆ చివరి సమయంలో, అంతిమ సమయంలో ఒక్కసారి సర్వజగత్ వ్యాపకమైన, సర్వజగత్ నియామకమైన, సర్వజగత్ కారణమైన సర్వ భగవతత్వం జ్ఞాపకం వచ్చిందా? దానిని పొందుతావు. లేదు కేవలం ధనమే జ్ఞాపకం వచ్చిందా? దాన్ని కూడా అవుతావు. లేదు అప్పుడు కానీ ఏవో బట్టలో మరొకటి ఏదో ఎక్కడ పెట్టామని జ్ఞాపకం వస్తే ఆ జన్మ వస్తుంది. ఆ సమయంలో ఏది ఉంటే అది జ్ఞాపకం వస్తుంది. దానిని జ్ఞాపకం రావడం ఇప్పటి నుంచి ప్రయత్నించమని చెబుతాడు. మనకి 8వ అధ్యాయంలో వస్తుంది కథ. ఇట్లాగా భగవద్గీతలో స్వామి ఏం చేస్తున్నాడు? మనకి కావలసినటువంటి దాన్ని విడదీశాడు. ముందు శరీరాన్ని, ఆత్మని విడదీసి విచారించగయ్యా. అసలు బద్దలైపోయి మీ ఇంట్లో పాడైపోయే వస్తువుల పాటి కూడా దీని గురించి విచారించక్కర్లేదంటాడు. చాలా నిర్లక్ష్యంగా చెబుతాడు అండి. ఏమించకయ్యా అలాగే అంటే, ఒక గ్లాసు కొనుక్కున్నావు పెట్టుకున్నావు, బద్దలైపోతుంది నీకు తెలుసు. ఇది ఎలా కూడా ఏదో కొన్ని చూడండి, కన్స్యూమర్ చూపారు వీళ్ళ ఆఫీసులో, కన్స్యూమర్లు రాసిస్తారంటే రాసేసి వీళ్ళు ఇంటికి పట్టుకుపోతూ ఉంటారు ఆఫీసులో వాళ్ళు వాళ్ళందరూ. అది ఎలా అవ్వచ్చు అని అలాగా కొన్ని అవి పాడైపోయినాయని రాసివచ్చు. అవి పాడవవు కానీ పాడైపోతాయి. అలాగా పాడైపోయేలాంటివి ఎలాగైతే పోతాయని తెలిస్తే మనం ఎలా నిర్లక్ష్యంగా ఉంటామో అలాగే దీని గురించి ఉండాలా అంటే కాదు. అసలు అది ముందు ఎలాగుండేదో, ఏ ఉపయోగంలో ఉండదో నీకు తెలుసును. అది మంచి నీళ్లు పట్టేది, మంచి బాగుండేది. బద్దలైపోయిన తర్వాత నీళ్లు పట్టడానికి పనికిరాని తెంకులు అయిపోయింది తెలుసును. కాబట్టి ముందున్న దశ తెలుసును, తర్వాత దశ నీకు కనిపిస్తోంది వాటికి. దీనికి ముందు ఎలా ఉందో నీకు తెలుసునా? ఇప్పుడు ఇలా ఉంది తెలుసును. ఏమవుతుందో నీకు తెలుసునా? తెలియదు. దీని గురించి ఆలోచించే అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్ని ఏవా. ఈ శరీరం ముందు పొజిషన్ అవ్యక్తం, తర్వాత పొజిషన్ అవ్యక్తం, వ్యక్త మధ్యాని ఇప్పుడు మాత్రం తెలుసును. ఏమో ఇంతకంటే మంచి శరీరంలో వెళ్ళిపోతామేమో, వెనక పురుగులో ఉండి వచ్చామేమో. ఇప్పుడు ఎంత సంతోషించాలి ఇందులో నా బా పురుగు శరీరం ఎంత జరిగింది. పూర్వజన్మస్మృతి లేకుండా సర్వేశ్వరుడు చేసేసాడు, కానీ ఉంటే ఎంత బాధపడుదామో చెప్పలేం, ఉంటే ఒకప్పుడు ఎంత ఆనందించమో చెప్పలేం. అలాగే భవిష్యత్తు తెలియకుండా చేశాడు, అవ్యక్తం చేశాడు. కాబట్టి ఈ మధ్యన 4 రోజులు జీవించవలసిన విధానాన్ని తెలుసుకుని సుఖముగా జీవించడం నేర్చుకో.
కాబట్టి ఇప్పుడు ఏమి తెలుసుకుని ఎలా ప్రవర్తిస్తే మనం సుఖముగా జీవిస్తామో దాన్ని చెబుతాను అని స్వామి గీతోపదేశం చేస్తూ మొట్టమొదటిగా దీన్ని జ్ఞానాన్ని ఉపదేశించాడు. ఇది మొదటి మెట్టు భగవద్గీతలో. ఇప్పుడు లోపల ఉన్న ఆత్మం గురించి తెలుసుకుందుకి రెండు కండిషన్లు జ్ఞాపకం పెట్టుకోమన్నాడు. ఒకటి ఏమిటి అంటే, ఈ శరీరం ఇంద్రియాలు నువ్వు సుఖంగా ఉండాలి అంటే ఎప్పుడు సుఖమే ఉండదు, దుఃఖం కావాలి అంటే ఎప్పుడు రాదు. అయ్యా నాకు ఇవాళ జ్వరం వస్తే బాగుందంటే వస్తుందా? రాదు. అయ్యా ఇవాళ నేను బాగా ఆరోగ్యంగా ఉండాలి అంటే రాదు. ఏం కారణం? ఏదో ఒక నియతి ఉన్నది, దాన్ని బట్టి సాగుతుంది. మనకి ఎండ ఉన్నది, ఎండలో వెళ్ళి నిలబడతాం, కాలుతుంది, చురుకుమంటుంది. వేసవి కాలంలో అయితే అబ్బా వెంటనే నీళ్ళకు వచ్చేస్తాం, శీతకాలంలో అయితే మరి కొంతసేపు ఎండలో ఉంటాం. అయితే ఆ ఎండలోకి నిప్పు దగ్గరికి వెళతాం, నిప్పు దగ్గరికి వెళితే కాలుతుంది, కాలితే వెంటనే ఏం చేస్తున్నావు? పడివు. స్త్రీలు వంట వండడానికి వెళ్ళినప్పుడు పాపం అలవాటు లేకపోతే పటకారతో తీసేది గబుక్కుని చేస్తే ముట్టేసుకుంటే కాలిపోతుంది, పాపం ఎసరొస్తుండగా మీద నుంచి కానీ మూతలాగేస్తే సగలు కొట్టేస్తుంది, పాపం కొన్ని నాలుగు తర్వాత అలవాటు అవుతుంది. ఆ మొట్టమొదటి స్థితిలో పారేస్తారండి, గిన్నెలు ఎత్తేస్తారా, చేతులు కాల్చుకున్నాయని మంట మానేస్తారా? మానరు. ఎందుచేతి ఓర్చుకుంటారు. అలాగే నీకు కూడా నీ ఇంద్రియములు ఒక విషయముతో కలవగానే అది చూడగానే ఒకప్పుడు నీకు రియాక్షన్ వస్తుంది, ఆనందంగా ఉంటుంది. ఒకప్పుడు చూడగానే మనసు లోపల ఏదో ఒక బాధ కలుగుతుంది. ఒక శబ్దం వినగానే బాధ కలుగుతుంది, ఒక శబ్దం వినగానే ఆనందం కలుగుతుంది, ఒక వాసన వస్తే ముక్కుకు బాధ అవుతుంది, ఒక వాసన కలిగితే ఆనందం కలుగుతుంది. అదే ఉండాలి అంటే ఉండదు, వచ్చినప్పుడు బాధపడ్డం కానీ సుఖపడ్డం కానీ మానదు. కాబట్టి ఏం చేయాలి? వచ్చినప్పుడు ఇంద్రియములు విషయములతో కలిసినప్పుడు సుఖమొచ్చినా దుఃఖమొచ్చినా అది అనుభవించవలసింది అని ముందు గుర్తుపెట్టుకుని దాన్ని ఓర్చుకోవడం నేర్చుకో. ఇది వేదాంతానికి మొదటి మెట్టు. మొట్టమొదటి ఇప్పుడు ఆత్మస్వరూపం తెలుసుకుందా, ముందు లోపలికి పరిగెత్తకు. ముందు శరీరముతో మాత్రాస్పరిశాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయిన అనిత్యాహ తాం స్థితిక్షస్వ. ఇది మొదటి మెట్టు తితిక్ష. తితిక్ష అంటే ఓర్చుకోవడం. ఎంచేత ఇంద్రియములు, ఇంద్రియముల యొక్క విషయములు, కన్ను రూపము, చెవి శబ్దము, ముక్కు వాసన, నాలుక రుచి. కారం తిన్నాడు నాలుగు మీద హో హో అన్నాడు, ఒక నిమిషం మళ్ళీ పంచదార వేసాడు, బాగుంది. ఇందాక చుర్రు మనడం తప్పదు, ఇప్పుడుది ఆనందించడం తప్పదు. కాబట్టి రెండు, ఆగమ అపాయన. ఆగమ అంటే వస్తాయి, అపాయ అంటే పోతాయి, అంతేకాని పర్మనెంట్గా ఉండిపోదు. అనిత్యాహ, కాబట్టి అది గుర్తుపెట్టుకుని తితిక్షస్వ. ఇది మొట్టమొదట నేర్చుకోవాలి మనము ఆత్మజ్ఞానం కలగటానికి. మొట్టమొదటి శరీరంతో ఉంటాం కనుక ఈ శరీరాన్ని ఉపయోగించడం తప్పదు కనుక, దీనికి విషయములకు సంపర్కం కలగగానే సుఖము దుఃఖం అనేవి మారి మారి వస్తూ ఉంటాయి కనుక, అవి ఒక మాట వచ్చిన ఉండిపోవు కనుక, ఉన్నవి పోకుండా ఉండవు కనుక, వాటిని ఓర్చుకోవడం మొదట నేర్చుకో. ఇది మొట్టమొదటిది. ఇది ముందు అలవాటైన వాడు కానీ ఆత్మప్రాప్తిని పొందలేడు. ఇది మొదటి కండిషన్ చెప్పాడు. తరువాతి జీవితంలో ఈ శరీరము పని చేస్తూనే ఉంటుంది, ఎప్పుడూ పని మానేది, ఒక క్షణం కూడా పని మాని ఉండదు, అలా అప్పుడు వర్క్ చేస్తూనే ఉంటుంది. ఈ వర్క్ చేస్తున్నప్పుడు దీన్ని మానిపించడం మన తరం కాదు. ఇది మనం ఏం చేయాలి అంటే, దాని చేత పని చేస్తున్నప్పుడు ఆ చేసేది ఏది చేయాలి, ఎలా చేయాలో తెలుసుకొని ఎలా చేయాలో నేర్చుకోవాలి. ఆ నేర్చుకునేటప్పుడు మనము ఎన్నో పనులు చేస్తాం. ఇన్ని పనులకి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఫలం మన జీవితంలో. వండే వంటకి భోజనం ఫలం, ఆఫీసుకి వెళితే ఏదో పాఠం చెప్పడం డబ్బు రావటం ఫలం, మరొకటి వ్యవసాయానికి పంట పండడం ఫలం. అందరూ రకరకాల రకరకాల కర్మలు చేయవలసినవి చేస్తున్నాం. ఈ చేసే అన్ని పనులకి ఒకటే ఫలం అని గుర్తుంచుకో. అదేమిటి ఒకటే ఫలం? ఏమిటి? ఈ శరీరము నీకు ఇచ్చినది, ఈ శరీరములోనున్న ఆత్మ భగవంతుని పొందకుండా అడ్డగించే అడ్డానికి ఉపయోగిస్తుంది, అడ్డాన్ని తొలగించడానికి ఉపయోగిస్తుంది. ఈ శరీరము ఇంద్రియములు మనస్సు ఏం చేస్తాయి? నిన్ను భగవంతుని పొందకుండా తెర వేసేస్తాయి. ఈ శరీరము ఇంద్రియము మనస్సులో ఏం చేస్తాయి? తెర తీస్తాయి. కాబట్టి వీటిని ఏమి చేయాలి నువ్వు? నేను ఏ పని చేసినా ఈ శరీరం ఇచ్చినది వాని కొరకు పని చేయడానికి, ఇచ్చినవాడు వాడు. లోనున్నటువంటి లైజాన్ ఆఫీసర్ వాడు ఇచ్చిన ఆర్డర్స్ దీని చేత ఎగ్జిక్యూట్ చేయించడానికి మధ్యన ఉన్నవాడిని నేను. ఇది పని చేసేది. నిన్న ఇప్పుడో పేపర్లో మన మదర్ థెరిస్సా ఎవరో అన్నారు, భగవంతుని చేతిలో నేను ఒక పెన్సిల్ని ఎంత బాంచమాట మిషిందో నా తల్లి భగవద్గీత ఒక్క ముక్కలో చెప్పేసింది ఆవిడ అని అన్నది.
అలాగా మనం అందరం కేవలం ఒక పనిముట్టు, ఈ శరీరం పనిముట్టు. శరీరం లోపల ఉన్న వీడు దాన్ని ఉపయోగించేవాడు, కానీ వీడు స్వతంత్రుడు కాడు. వీడు వెనకాలహుడు, భ్రామయం సర్వభూతాన్ని ఉన్నాడు, వాడు నడిపిస్తాడు. వస్తుంటే ఎగ్జిబిషన్ కనిపించింది, ఆ ఎగ్జిబిషన్ లో బిర్రం తిరుగుతోంది. ఈ తిరుగుతుండే అన్నీ కూర్చున్నారు, పాపం పక్కవాళ్ళు ఈ పక్కవాళ్ళు ఈ పక్కవాళ్ళు, ఒకటి కళ్ళు తిరిగిపోతుంది. వాడు పక్కవాళ్ళని పట్టుకుని ఓ ఓ అని ఇడుస్తున్నాడు, వాడు పట్టుకుంటాడు. వాడు పట్టుకుంటే వాడు ఆపుతాడా? ఆపడు. ఎందుకంటే అడుగు వీడు భ్రామయం విడికి ఇచ్చేశాడు, ఇది ఆగదు. మళ్ళీ ఆగాలంటే వాడు వాడికి వరం పెడితే, వాడు ఆపితే ఆగాలి, తప్ప ఇది ఆగదు. అలాంటిది మన స్థితి. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఏ పని చేసినా డైరెక్ట్ గా వాడితోటి కనెక్షన్ పెట్టండి. మీరు మాట్లాడినా, తిన్నా, విన్నా, చూసినా, ఉద్యోగం చేసినా, వ్యవసాయం చేసినా, ఏ కర్మ నేను చేసినా అది అంతా పరమశివారాధనము కావాలి అని మనకి శంకర భగవత్పాదుల శ్లోకం ఒకటి ఉన్నదే. ఏది నేను మాట్లాడినా అదంతా భగవన్నామం. ఏమిటి, ఎందుకవుతుంది ఇక్కడికి వస్తే? కాబట్టి ముందు కర్మ చేయడం తప్పదు. కనుక ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకో, దాని పేరు వ్యవసాయాత్మిక బుద్ధి. దాని పేరు వ్యవసాయాత్మిక బుద్ధి. వ్యవసాయము అంటే నిశ్చయము, నిర్ణయము. ఏమి నిర్ణయము? అన్ని వ్యాపారములకు ఫలం ఒక్కటే. విడివిడిగా దీనికి ఒక ఫలము, దీనికి ఒక ఫలం అని లేదు. అన్ని ఫలములు డైరెక్ట్ గా దానికి చెందకపోయినా ఇండైరెక్ట్ గా భగవంతుని పొందడానికి సాయపడేవే ఈ శరీరము చేసే సర్వవ్యాపారములు గుర్తుపెట్టుకుని నీవు చేస్తే అప్పుడు నీకు వ్యవసాయాత్మిక బుద్ధి కలగాలయ్యా. ఇది కలిగించుకో. మొదటిది తితి క్షమ, రెండవది వ్యవసాయాత్మిక బుద్ధి. ఈ రెండు కలిగి ఇప్పుడు కర్మాచరణానికి రా చెబుతాను. శరీరం అంటే తెలిసింది, ఆత్మ అంటే తెలిసింది, ఇది తెలిసే ఇంకా రా అని అప్పుడు స్వామి రెండవది ప్రారంభించాడు. ధ్యానం అంటే ఆత్మని గురించి తెలుసుకోవడానికే జ్ఞానమని పేరు. ఇతరమైన విషయములను తెలుసుకుందుకి జ్ఞానమని పేరు లేదు. మనము జ్ఞానము జ్ఞానం అనుకుంటున్నదంతా విజ్ఞానం లేదా అజ్ఞానం అని రెండు రకాలుగా విడదీశారు. జ్ఞానం అనగా ఆత్మజ్ఞానానికి పేరు, దానికే సాంఖ్యమని పేరు. సాంఖ్యం అంటే సంఖ్యా అంటే బుద్ధి. బుద్ధి చేత తెలుసుకునబడేది సాంఖ్యం అంటే ఆత్మతత్వం. ఆ సాంఖ్యమును యోగం అంటే దర్శించడం, సాంఖ్య యోగం. సాంఖ్యయోగం అంటే ఆత్మను దర్శనం. ఈ ఆత్మదర్శనానికి సాధనమును చెబుతోంది రెండో అధ్యాయం. ఆత్మదర్శనానికి సాధనము చెప్పేటప్పుడు మొట్టమొదట కర్మను ఆచరించాలి అని ప్రధానంగా ప్రారంభించింది. కర్మను ఆచరించడానికి ముందు దేహము ఆత్మ యొక్క స్వరూపములను స్పష్టముగా వివేచించి తెలుసుకోవాలి అని ముందు ప్రారంభించింది. కాబట్టి మొదటిది దేహాత్మస్వరూపములను రెండింటినీ స్పష్టముగా అవగాహన చేసుకోవటం, దానిని నిన్న తెలుసుకున్నాం. తరువాత ఇంకేమి కర్మ చేయాలి? ఈ శరీరము కర్మను ఆచరించాలి కనుక ఆచరించవలసిన కర్మను అంటే పనిని చేసే తీరాలి. ఎలా చేయాలో చేసేటప్పుడు రెండు నియమాలు చెప్పాడు నిన్న. ఒకటి తితిక్ష, రెండు వ్యవసాయాత్మిక బుద్ధి. తితిక్ష అంటే ఆ చేసేటప్పుడు కొన్ని శ్రమలు వస్తాయి. యుద్ధం చేస్తే దెబ్బలు తగులుతాయి, అవతల వారిని దెబ్బలు కొట్టాలి. మనం ఏదైనా చేస్తే కొన్ని శ్రమలు శారీరకంగా మానసికంగా కలుగుతాయి, వాటిని ఓర్చుకోవడం నేర్చుకోవాలి. రెండవది వ్యవసాయాత్మిక బుద్ధి అంటే మనం ఈ శరీరముతో ఏ పని చేసినా అది సరి అయిన మార్గములో కాని చేస్తే భగవంతుని పొందించడానికే ఉపయోగపడుతుంది అని దృఢమైన నిశ్చయము కలిగి ఉండాలి. ఈ పని ఆ పని నియమం లేదు. నీవు చేయవలసిన పనిని, శాస్త్రములో నీవు చేయదగినది అని చెప్పిన పనిని నీవు చేయవలసిన విధానములో శరీరముతో ఆచరిస్తే ఆచరించిన ఆ కర్మ భగవంతుని పొందడానికి నీకు సాయపడేదే. కాబట్టి సర్వ వ్యాపారములు భగవత్ ప్రాప్తికి సాధనములే అనేటటువంటి భావనకి వ్యవసాయాత్మిక బుద్ధి అని పేరుది. రెండవది కలిగి ఉండాలి. ఇవి రెండు కలిగిన తరువాత ఇప్పుడు మనము కర్మాచరణమును చేయాలి అని ముందు దేహాత్మ వివేక జ్ఞానాన్ని కలిగించి అప్పుడు కర్మయోగాన్ని గురించి చెప్తున్నాడు. కర్మయోగం అంటే ఈ యోగం యోగమనే మాటకి అర్థాల్లో చిన్న చిన్న తేడాలున్నాయి భగవద్గీతలో, అది కొంచెం గుర్తుంచుకోవాలి. యోగం అంటే జ్ఞాన యోగం అంటే జ్ఞానము, సాంఖ్య యోగం అంటే సాంఖ్య అంటే ఆత్మతత్వము, యోగం అంటే దర్శించుట.
జ్ఞాన కర్మయోగం అంటే యోగముతో కర్మను ఆచరించుట. ఇక్కడ కర్మయోగం అంటే దర్శించడం కాదు, యోగం అంటే ఇక్కడ సమత్వ బుద్ధికి యోగమని పేరు. సమత్వ బుద్ధి అంటే అర్థం ఏమి అంటే, స్వామి భగవానుడే కృష్ణ భగవానుడు యోగ శబ్దానికి నిర్వచనం ఇచ్చాడు 2వ అధ్యాయములో. నీవు కర్మను ఆచరించేటప్పుడు యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. యోగస్థ కురు కర్మాణి, యోగమునందు ఉండి కర్మలను చేయి. సంగం త్యక్త్వా ధనంజయ, సంగమును వదలి. సంగమంటే ఆ చేసేటటువంటి పని ఎందు నేను చేస్తున్నాను, నాది కర్మ అనే రెండిటిని సంగం అంటారు. ఇది నేను చేస్తున్నాను అనే భావన కాని, ఈ కర్మ నాది అనే భావన కాని వదలాలి. ఇది సంగమును విడవాలి. విడచి నీవు కర్మ చెయ్యి. అయితే యోగస్థ అన్నావు, యోగం అంటే ఏమి అంటే దానికి 2 ఉత్తరాస్తే. ఒక సూత్రం, మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి. ఇది బాగా మనకు తెలిసిన శ్లోకం. ఇది కర్మయోగానికి మూల సూత్రం. ఇప్పుడు దాని తర్వాత శ్లోకం ఇప్పుడు మనకు